ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉచిత ఇసుక విధానం రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామంలో ఆవాసు పాలవుతోంది. అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించవలసిన ఈ ఇసుక ర్యాంపు కొందరు అక్రమార్కుల కమిటీ ముసుగులో నిర్వహిస్తుండటంతో సామాన్యులకు ఉచిత ఇసుక అందక అష్ట కష్టాలు పడుతున్నారు. పేరుకే ఉచిత ఇసుక అయినప్పటికీ యూనిట్ ధర 500 రూపాయలు వసూలు చేస్తున్నారని ప్రశ్నించే అధికారులు కానరావడం లేదు. వాస్తవానికి గవర్నమెంట్ నిబంధనల ప్రకారం యూనిట్కి లోడింగ్ ఛార్జీల నిమిత్తం 200 రూపాయలు, బాట నిర్వహణ నిమిత్తం 30 రూపాయలు వసూలు చేసి ఇసుక సరఫరా చేయవలసి ఉండగా ఇసుక కమిటీ పేరుతో వినియోగదారుడి వద్ద నుండి అక్రమంగా 270 రూపాయలు వసూలు చేయడం వినియోగదారులు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చినప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ ఇసుక అక్రమ వసూళ్లపై స్థానికులు ప్రశ్నించడంతో వారిపై కమిటీ సభ్యులు దౌర్జన్యానికి దిగడమే కాక దుర్భాషలు ఆడుతున్నారని పలువురు వాపోయారు. ఇదే అదునుగా భావించిన వాహనదారులు కిరాయిలు పెంచి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి ఇసుక సరఫరాలో పలు నిబంధనలు విధిస్తున్నా అధికారులు అక్రమార్కులకు ఏమాత్రం నిబంధనలు లేకుండా ఇసుక సరఫరా చేస్తున్నారని, వారు ఇసుకను నిర్జీవ ప్రదేశాలకు తరలించి రాత్రి వేళల్లో ఎక్కువ ధరకు అమ్మకాలు సాగిస్తున్నారని పలువురు మహిళలు ఆరోపించారు. దీనిపై శనివారం రావులపాలెం సీఐ బి పెద్దిరాజు, ఎస్ఐ సిహెచ్ విద్యాసాగర్ ఇసుక ర్యాంపును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎవరైనా కమిటీల పేరుతో అక్రమ వసూలు దందాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మాది ఇసుక తోలుకోవాలని చెప్పేసి అడుగుతున్నామండి. అడుగుతుంటే బలంగా ఏంటి అని చెప్పేసి మాకు ఈ తోరణానికి 500 ల్యాంపుల పచ్చంగా 500 మాకు కావాలని చెప్పేసి 1000 రూపాయలు తక్కువ 1000 రూపాయలు వచ్చేసి తీసుకుంటున్నారండి. మేము కుర్రోళ్ళతో ఇల్లు కట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి అని అడుగుతుంటే అవసరం అయితే నువ్వు పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి లేకపోతే అక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్ళి సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఎన్ని టిప్పులు కావాలని చెప్పులు రాయించుకురా నీకు అవసరం వస్తే నేను సమాధానం చెప్తాను. మీకు సమాధానం మనిషి మనిషి ఇక్కడ చెప్పవలసి పని చేయని చెప్పేసి వీళ్ళు ఏం చెప్తున్నారండి మమ్మల్ని కాదని చెప్పేసి బయటగా వాళ్ళకి ఇసుక వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసి ఆ ర్యాంప్ కాడ 4-5 కుక్కలు బకెట్టుకుని అవసరం వస్తే మాకు ఈ డబ్బులు అని చెప్పి మా రూల్స్ ప్రకారం మేము వదిలి చేస్తాం. మాకు ఎమరావు గారు ఇచ్చారు మాకు రూల్స్ మొత్తం ఎమరావు గారి దగ్గర మొత్తం మనం తీసుకు తెచ్చుకున్నాం అని చెప్పేసి ఏంటని చెప్పి నేను ఎమరావుని కూడా అడిగితే మీరు గొడవ పడకుండా అవసరం వస్తే తోలేసుకోండి అని చెప్పేసి ఏమో ఎమరావు గారు కూడా చెప్పారండి. ఇలాగా ఇదేనండి ఇలా చెప్తూ ఏంటండి మరి భక్తులు కదా ముందుకుండా వచ్చినప్పుడు ఏమో 500 తోలేరు వీళ్ళేమో 700 తోలేరు 700 ఇచ్చుకోవడం ఏంటి ఈ పేదోళ్ళు పచ్చంగా ఈ గృహాలు కట్టుకుని కూడా పేదోళ్ళు పొట్టలు కొట్టవలసిన కారణం ఏంటి అసలు ఏంటని చెప్పి అడిగితే నువ్వు పై వాళ్ళు ఎవడని నీ శాసనయుత పని ఎవడండి చేసుకోవాల్సిన వృత్తిని ఇది మా ఇష్టం మా రూల్స్ అని చెప్పేసి వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కదా సంచరించి సమాధానం చెప్తలేదండి. ఆకు కొబ్బరాకు ఏదైతే ఉందో ఈ బాట అది మెయింటైన్ చేయడానికి కూలీల ఖర్చులు కానీ మెయింటెనెన్స్ కానీ ఇదే విధంగా వాటర్ తడపడానికి వాటర్ ట్యాంకులు మెయింటైన్ చేస్తూ ఉంటారు దానికి అయ్యే ఖర్చు కానీ అంతా కూడా ఈ 30 రూపాయలు కలెక్ట్ చేసిన దాంట్లో వచ్చి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మరి స్థానికులు ఎక్కువగా ఉంటారంటే దగ్గర ఉంటున్నారని అభియోగం వచ్చింది అటువంటిది ఏదైనా ఉంటుంది అందుకే మేము ఈవేళ ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి ఎస్ఐ గారు నేను అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అంతా వచ్చి పర్యవేక్షిస్తున్నాం. దీని మీద తగిన సూచనలు తర్వాత ఈ యొక్క శాండ్ పాలసీకి సంబంధించినటువంటి మార్గదర్శకాలు వాళ్ళకి తెలుసో తెలియదు ఏంటో అని చెప్పడానికి వచ్చాం. నేను వచ్చి చూసేటప్పటికి విఆర్ఓ గారు అయితే ప్రతి ట్రాక్టర్కి 30 రూపాయలు చెప్పిన రసీద చెట్టు కింద కూర్చొని రాసి ట్రాక్టర్ లోనకి పంపిస్తున్నారు. జట్టులను కూడా మనం ఇంటరాక్ట్ అయ్యాం. జట్టు 200 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంకేదైనా ఫ్రాడ్ జరిగితే మాత్రం దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చి ఇదంతా ఏర్పాటు చేస్తాం. అది విచారణ చేస్తున్నాం. దాని మీద ఏమైనా బయటకు వస్తే క్రిమినల్ చర్య తీసుకుంటాం. ఇందాక వాయిస్ఆర్ చెప్పారు దాని మీద చర్య తీసుకుంటారా క్రిమినల్ కేసులు కడతారంటే అదే విచారణలో తేలాలి. విచారణ తేలితే దాని మీద మనం చేస్తాం. అభియోగం ఉంది అభియోగం మీద విచారణ చేపట్టిన తర్వాత ఎగస్ట్రా ఎవరు చేస్తున్నారా చేయట్లేదా లేదా ఒకళ్ళు ఒక వర్గానికి పడక వీళ్ళు ఈ విధంగా చెప్పుకుంటున్నారా అది ఎంతవరకు నిజమన్నది తేలిన తర్వాత దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు యూనిట్గా 200 రూపాయలు చైన్ రైస్ బాట మెయింటెనెన్స్కి 30 రూపాయలు 200 రూపాయలు ఏమో జట్టు లోడ్ చేసినందుకు కాను 230 రూపాయలు అక్కడ చేయాలి. 500 వసూలు చేస్తున్నారంటే 270 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. ఎందుకు వసూలు చేస్తున్నారు ఎవరు వసూలు చేస్తున్నారు? గ్రామందా ర్యాంపు గ్రామంలో ఉంటే మీ రెండు గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ ఏకమైపోయి మీరు ఒక రేటు నిర్ణయం చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు వసూలు చేసేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఇక్కడ ఏమైనా తెలుస్తుందా? ఏ ర్యాంపుకి గొడవ లేదు. మీ ఒక్క ర్యాంపే గొడవ ఎప్పుడు చూసినా ఏది చేసినా గొడవే.
ఇప్పుడు ఈ కమిటీ మీద సరిగ్గా క్రిమినల్ కేసులు కడతారండి వాళ్ళ మీద? డెఫినెట్గా కేసు కడతాం, అందులో డౌట్ ఏమీ లేదు. చట్టాన్ని ఎవరైతే రూల్స్ని చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళ మీద పక్కాగా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఈ శాండ్ విషయంలో మాత్రం ఇప్పుడు మీ దగ్గర 200 30 రూపాయలు చేస్తున్నారు, మీ పక్కనే మరి కమిటీ మీ పక్కనే కమిటీ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. 200 కూడా జట్లు జట్టు 200 కలెక్ట్ చేస్తున్నారండి. మీరు కలెక్ట్ చేసే 30 కాకుండా ఇక్కడే ఇంకో కలెక్ట్ చేస్తున్నారు కదా, ఏమీ లేదా? ఎవడైనా చూపిస్తున్నా నేను, మరి ఎక్కడ ఉంది మరి చూసుకో, మరి ఏమి బయట మీరు కూడా బాధ్యులే కదా. రెవెన్యూ ఏం చేస్తున్నారు ఇక్కడ బయట కాదండి, మీ డ్యూటీ కాదండి. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. మీరే ర్యాంప్లో ఉన్నది ఎవరు మరి తీస్తే చూసుకోండి, మీరు కూడా బాధ్యులు అవుతారు. నేనేమో అందులో ఉదాసీనంగా వ్యవహరించే విధానం ఏంది అదే అండి. మీరు ఇక్కడ చూసుకోవాలి కదా, 500 రూపాయలు వసూలు చేస్తున్నారు, పేపర్లో వచ్చింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎక్కడ ఇక్కడ అయితే చేయట్లేదు. మీరు 30 రూపాయలు తీసుకుని 200 ఒకరు కలెక్ట్ చేసి 170 రూపాయలు ఒకరు కలెక్ట్ చేసి 300 మనకి ఇచ్చినటువంటి సర్క్యులర్స్ ప్రకారం ఒక యూనిట్ కి ఎగుమతికి 175 రూపాయలు, అదేవిధంగా దీని యొక్క ట్రాన్స్పోర్ట్ ఇది బాట ఛార్జీలు నిర్వహించడానికి కానీ బాట, ఎందుకంటే మనకి ఇసుకలో నుంచి ట్రాక్టర్ బయటకు రావాలంటే దానికి కొబ్బరాకులు వేస్తేనే కానీ వచ్చే పరిస్థితి ఉండదు. ఆ కొబ్బరాకు వేయాలంటే ఒక ఆకు 6 రూపాయలు 7 రూపాయలు 8 రూపాయలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆకు వేసి మెయింటైన్ చేయడానికి ఇదివరకైతే ఒక యూనిట్కి 125 రూపాయలు చొప్పున ప్రీవియస్గా తీసుకోవడం జరిగింది. రీసెంట్గా అది కూడా కొద్ది అందులో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో మొత్తం ఒక ట్రాక్టర్కి ఎగుమతి చేయడానికి గాను 200 రూపాయలు, బాట ఛార్జీలకి 30 రూపాయలు, అదే 2 యూనిట్లు అయితే గరిష్టంగా 50 రూపాయలు చొప్పున అది రేటు నిర్ణయించారు. సో మనకి ఇక్కడ పొడగట్లపల్లి ర్యాంప్కి సంబంధించి ఇది గవర్నమెంట్ ర్యాంపు, దీంట్లో విలేజ్ కమిటీలు కానీ ఆ కమిటీలు ఈ కమిటీలు ఏ కమిటీలు ఉండో ఎవరో దీని మీద ఆధిపత్యం చెలాయించడానికి లేదు. ఓన్లీ మండల్ లెవెల్ శాండ్ కమిటీ యొక్క మార్గదర్శకాల ప్రకారం ఇది పనిచేయాలి. అవసరమైతే రెవెన్యూ పీపుల్ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ తప్పుడు మేము కూడా అవసరం ఏమన్నా ఒకరిని పెట్టి చేయడానికి అవకాశం ఉంటుంది. 230 రూపాయల కంటే ఇక్కడ ఎవరు ఎక్కువ కలెక్ట్ చేయడానికి లేదు. ఆ విధంగా కలెక్ట్ చేసినట్లయితే అది చట్టనిచ్చే నేరం, దాని మీద క్రిమినల్ కేసులు క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి, కేసులు కట్టబడతాయి. అదేవిధంగా ఎవరన్నా వీటిని అతిక్రమించి చేస్తే ఎక్స్ట్రాషన్ ఇవన్నీ చేసినట్లుగా పరిగణించబడుతుంది. ఇది శాండ్ పాలసీకి సంబంధించి మాకు తెలుసున్నది, మేము చేయబోయే